తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. ఆలయ మహాద్వారం దగ్గర అర్చకులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. మోదీ స్వామివారి దర్శనానికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారిని దర్శించుకున్నారు మోదీ. ప్రధానికి వేదాశీర్వచనం ప్రసాదం అందజేశారు అర్చకులు. మోదీ రాకతో ఇవాళ విఐపి బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తుంది చిచ్చిడి. మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇది నాలుగోసారి. తిరుమలలో 2,000 మంది పోలీసులతో ప్రధాని రాక సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం ముగించుకున్నాక మళ్ళీ తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు మోదీ. తిరుమల శ్రీవారిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం దగ్గర ఆయనకి ఘన స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారిని దర్శించుకున్నారు మోదీ. ఇక ప్రధానికి వేదాశీర్వాదం ప్రసాదాన్ని అందించారు అర్చకులు. మోదీ రాకతో భద్రతని కట్టుదిట్టం చేశారు. 2,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు తిరుమలలో. ఇక ఇవాళ ప్రధాని పర్యటన సందర్భంగా విఐపి బ్రేక్ దర్శనాన్ని కూడా రద్దు చేసింది టీటీడీ. తిరుమల స్వామివారిని మోదీ దర్శించుకోవడం ఇది నాలుగోసారి. శ్రీవారి దర్శనం ముగించుకున్నాక మళ్లీ తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వెళ్తారు మోదీ. మహబూబాబాద్, కరీంనగర్ లో ఇవాళ మోదీ సభలున్నాయి. సాయంత్రం హైదరాబాద్ లో రోడ్ షోలో కూడా పాల్గొంటారు. హైదరాబాద్ లో 12:45, ఇక మహబూబాబాద్ లో 2:30, కరీంనగర్ లో 5 గంటలకి ఆయన ప్రచారం ఉంది.